హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్తో టమాటా కర్రీ చేశానండి. చాలా బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఎగ్ ఆమ్లెట్ వేసి టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్, 2 ఎగ్స్ని ఇలా కొట్టుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా కొట్టుకొని కలుపుకోవాలి. అందులో సాల్ట్, పెప్పర్ వేసి కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ని. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలండి. చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి. మా ముగ్గురికి వేసుకున్నానండి నేను. ఇలా ఆమ్లెట్ వేసుకొని అటు తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆమ్లెట్ని. ఇలా ఒక్కొక్కటి అన్ని వేసుకోవాలి. ఆమ్లెట్లని వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకొని 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. కసూరి మెంతి వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీని. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ముందుగా వేసుకున్న ఆమ్లెట్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కర్రీని. అటు ఇటు తిప్పుకోవాలండి మంచిగా ఆమ్లెట్లని. ఇలా కలుపుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ టమాటా కర్రీ అయిపోయింది. ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేనండి. బాయ్.